ఇంగ్లీష్ గ్రామరు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు జూన్ 6వ తారీఖు నుండి లెవెల్ 1 కొత్త కోర్సు ప్రారంభించబడుతున్నది. వివరములకు వెంటనే సంప్రదించండి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ మిస్టర్ బిజేఆర్కే. స్వర్గీయ వీరవల్లి ఆదినారాయణ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం పనిచేశారని, ఆయన లేని లోటు తీరనిదని ప్రజాప్రతినిధులు కొనియాడారు. ప్రముఖ తెలుగుదేశం నాయకుడు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి తండ్రి ఆదినారాయణ సంస్మరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు విచ్చేశారు. తొలుత ఆదినారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్, మాజీ మంత్రులు నన్నపనేని రాజకుమారి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనందబాబు, స్వర్గీయ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆదినారాయణ ఎడ్ల పందాలలో పాల్గొనేవారని, ఎడ్లను పోషించేవారని, రైతులకు ఎంతో ప్రోత్సాహంగా ఉండేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు కార్యకర్తలు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆదినారాయణ కుమారులని పలకరించి తమ సానుభూతిని తెలియజేశారు. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయావిధిపగై తరివెనా ఆగిపోయేనా త్యాగం కథ, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆదినారాయణ గారి దినం రోజు సందర్భంగా ఈ ప్రాంతంలో ఆర్టీసీలో ఉద్యోగిగా, అలాగే మరి ముఖ్యంగా స్వర్గీయ మా తండ్రి అన్నా సత్యనారాయణ గారికి ఎంతో ముఖ్యుడిగా అనేక విషయాల్లో ఎడ్డపంజాల్లో అయితేనే, పశుపోషణలు అయితేనే, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం అయితేనే ఎంతో సర్వీస్ చేసిన వ్యక్తి. వీటన్నిటికన్నా ఆ తరంకి ఏంటంటే కష్టం యొక్క విలువ తెలిసిన వ్యక్తి వీళ్ళంతా. ఆ జనరేషన్ అంతా ఈరోజు వయసరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఈ జనరేషన్స్లో ఉన్న మనందరం ఉండడం. ఇప్పుడు మనిషిని 10 మందికి ఉపయోగపడే విధంగా, కష్టపడే విధంగా, కష్టమే మనిషి యొక్క జీవితానికి, కుటుంబానికి మంచి మార్గం అని వీళ్ళందరూ నిరూపించిన వ్యక్తులు. ఎవరి స్థాయిలో వాళ్ళు
చేసిన వ్యక్తులు. అందుకే ఆదినారాయణ గారి అతని కష్టం ఎట్ల పందాల్లో అవ్వచ్చు, లేదు పశుపోషణలో అవ్వచ్చు, లేదు ఆర్టీసీ కార్మికుల వెల్ఫేర్ కోసం కావచ్చు, ఈరోజు అదే వారసత్వాన్ని ఆ లెగసీని కూడా మురళి వీళ్ళందరూ తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లాలని మనసు కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్గా ఆదినారాయణ గారి సంపూర్ణ జీవితం, ఆయన కష్టం, అట్లాగే 10 మందికి సహాయపడే గుణం, ముక్కు చూడుతనం, ఆ కుటుంబంతో నాకు మా ఫాదర్ ద్వారా నాకు ఉన్న సంబంధం. సో డెఫినెట్గా ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబం వెళ్ళవెళ్ళ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. తెలియని వాళ్ళు ఉండరు, ఒక ఆర్టీసీలో ఒక ఉద్యోగిగా ఉండి విధి నిర్వహణలో ఎప్పుడూ కూడా అలసత్వం వహించక, తర్వాత మంచి పేరు తెచ్చుకుని మరి యూనియన్లో కూడా పనిచేసి అక్కడ కూడా రాణించి మా అందరికీ సుపరిచితులు. ఆదినారాయణ గారు ఆర్టీసీలో ఉన్న మామూలుగా బయట చేసేటువంటి కార్యక్రమాలు కానీ అవన్నీ చూసినట్టయితే ఆయన పశువుల పట్ల చాలా అభిమానం ఉండేది. అట్లాగే ఎడ్లను పెంచడం, శక్తికి మించి ఎడ్లను పోషించడం, వాడు పందాలు వేసినప్పుడు కూడా తీసుకెళ్ళడం, అవి పందెంలో గెలిచినా గెలవపోయినా నష్టం వచ్చినా వాటిని మాత్రం కడదాకా కూడా విడవకుండా ఆ ఎడ్లని, మనకి ఏదైతే ఒంగోలు జాతి ఎడ్లు ఉన్నాయో, మన ప్రాంతానికి సంబంధించినటువంటి పశువులు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచి అది నష్టం వచ్చినా కూడా వాటి మీద మక్కువ పెంచుకున్నారు. అట్లాగా పశువుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అట్లాగే స్నేహితుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, అట్లాగే బిడ్డల పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా ఆయన విషయంలో నెరవేరాయని చెప్పక తప్పదు. వారి అకాల మరణం చాలా విచారాన్ని కలిగిస్తుంది, మురళీ కుటుంబానికే కాదు మనకందరూ కూడా తీరని లోటు. అంతేకాకుండా ఈరోజు మురళీ కూడా మరి ఖర్చు పెడుతున్న సంఘసేవని, పేదవాళ్ళకి సహాయం చేయటమని, లేకపోతే యాసంకాలం వస్తే మా అందరికి మంచినీళ్ళు అందించే దానికి చలివేంద్రాలు పెడుతున్నా, ఈ డబ్బు ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నా, ఏంటి సంపాదించిందని ఎప్పుడూ కూడా మురళిని ఆపలేదు, నియంత్రించలేదు, తను కూడా సహకరించేవాళ్ళు. అందుకే మురళికి కానీ వాళ్ళ సోదరులకు కానీ తీరం లోటిది. ఇప్పుడు వాళ్ళ మేనత్త గారు కనిపించారు, ఆదినారాయణ గారు మేనత్త గారు, అక్కగారు అంటే మురళికి మేనత్త రణమ్మ గారు ఎంతో ఆప్యాయంగా నన్ను కావలించుకుని, మా తమ్ముడు కానీ మాకు కానీ మీరంటే చాలా ఇష్టం అమ్మా అని అంటే వాళ్ళ అమ్మాయిలు కూడా కనిపించారు. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా నేనంటే చాలా అభిమానం చూపించేవాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తున్నారు మీరంటే చాలా అభిమానం అమ్మా అని చెప్పి ఇప్పుడు నాతో ఫోటోలు అవి కూడా దిగడం జరిగింది. ఏదైనా కానీ ఆదినారాయణ గారు మరి తండ్రి లేని లోటే మురళి పైన చాలా బాధ్యతలు ఉన్నాయి. మురళి కూడా ఎంత చేస్తున్నాడంటే ఇక్కడ ఎన్టీఆర్ గారిని ఆయన సీట్ ఇవ్వాల, మాలాంటి వాళ్ళందరూ సీట్లు ఇచ్చాడు ఆయన, మేమంతా ఎమ్మెల్యేలు ఆయన పేరుతో, అలాగే ఎన్టీఆర్ గారి పేరుతో ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అందరూ అయ్యారు, ఎంతోమంది ఉన్నారు ఆయన పేరు పెట్టి ఉపయోగం పొందినటువంటి వాడు. మరి కొడెల శివప్రసాద్ గారి దగ్గర ఒక శిష్యుడిగా, ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండి కూడా మురళి తర్వాత తాను బిజినెస్లో ఉన్నప్పుడు కోడెల గారు కూడా ఇప్పుడు ఎంతో అభిమానించేవాడు, ఇటు వస్తున్నారంటే మురళి ఇంటో దిగి ఏదో టీ తీసుకోవటమో అన్నం తింటమో లేకపోతే విశ్రాంతి తీసుకోవటమో చేసేవాడు. అట్లాగే అన్నయ్యతో పాటు కోడెల గారితో పాటు మేమందరం వచ్చేవాళ్ళం. అలాగే ఆదినారాయణ గారు కూడా కోడెల గారిని ఎంతో అభిమానించారు. ఇవాళ కోడెల గారు పోవటం ఒక కుటుంబం పోయింది అనుకున్నాడు మురళి, వాళ్ళ తండ్రి పోవటం కూడా అలాగే ఒక కుటుంబం పోయింది అనుకుంటున్నాడు. ఏదేమైనా తండ్రి గారు చెప్పిన బాటలో, కోడెల గారు చెప్పిన బాటలో మురళి నడుస్తున్నాడని మాకు అందరికీ తెలుసు. ఎందుకోసం అంటే మీకు తెలుసు, గణేష్ యూత్ అనే పేరుతోటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మనది ఏర్పాటు చేసి అనేక మందిని తీసుకొచ్చి మరి చంద్రబాబు గారితో సహా అనేక మంది పరిటాల సునీతతో సహా తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం, దానికోసం ఎంతో ఖర్చు పెట్టడం, ఈ గణేష్ యూత్లో అనేక మంది సహకరించడం, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు సహకరించడం, వాళ్ళ నాన్నగారు ఆదినారాయణ గారు సహకరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ముందు కూడా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా, కొడల గారి ఆశయాలకు అనుగుణంగా తప్పనిసరిగా అనేక కార్యక్రమాలు మురళి చేయగలడని, దానికి మేమంతా కూడా ఒక సోదరిగా ఒక తమ్ముడుగానే చూస్తాను మురళిని. మేము మాస్టర్ గారికి కూడా చాలా ఇష్టం, అందుకనే తను ఎక్కడ పిలిచినా కూడా వస్తానే ఉంటాము. ఈ మధ్య అబ్బాయి కూడా వివాహమైంది, ఊళ్ళోనే ఎంత మంచివాడైతే ఊళ్ళో మరి సంబంధం ఇస్తారు అబ్బాయికి, ఒక కుటుంబం ఊళ్ళో మురళి గురించి తెలుసు కాబట్టి ఊళ్ళో అమ్మాయిని చేసుకున్నారు, మంచి కోడలు. ఇప్పుడు అమ్మాయి మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళింది. భగవంతుడు మీకు మంచి చేస్తాడని చెప్తూ ఆదినారాయణ గారు ఆత్మశాంతి కలగాలని, మురళికి అందరూ ధైర్యాన్ని ఇచ్చి మనం అందరం అండగా నిలబడాలని కోరుకుంటున్నానండి. తెనాలి రూరల్ మండలంలోనే అంగలగుత్తు గ్రామంలో వీరవల్లి ఆదినారాయణ గారు మరణించడం జరిగింది. మరి వాళ్ళ వారసుడైనటువంటి వీరవల్లి మురళి గారు ఆల్రెడీ అంగలగుత్తు గ్రామంలో ఎప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో అంగలగుత్తు గ్రామంలో పార్టీలకు అతీతంగా కూడా ముందంజలో ఉంటారు. మరి
ఇంకా రానున్న రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారితో కలిసి ఆ కుటుంబానికి ఉన్న మంచి సంబంధంతో మరి ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటారు. మరి అదేవిధంగా ఆయనకు మరణానికి సంబంధించి కూడా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబానికి కలిగించాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.